చేసేటటువంటి వాళ్ళు. మరి పచ్చబొట్టు అంటే ఇట్లాంటి పచ్చబొట్లు కానీ లేకపోతే ఇట్లాంటి టాటూలు కానీ ముద్రించుకుంటే పోలీసు ఉద్యోగాలకు అనర్హులు అవుతారు అని చెప్పేసి తప్పుడు ప్రచారం నడుస్తుంది. ఇప్పుడు ఈ టాటూ ఉన్నంత మాత్రాన పోలీసు పరీక్షలకు మీరు ఇనెలిజిబుల్ అవుతారు అనేటటువంటి సమాచారం తప్పు. శరీరంలో ఎక్కడైనా టాటూ వేసుకోవచ్చు, శరీరంలో ఏ ప్రాంతంలో అయినా టాటూ వేసుకోవచ్చు. దీనివల్ల పోలీస్ అభ్యర్థులకు ఎట్లాంటి నష్టం లేదు. కానీ మీరు ఈ వేళ్ళపైన టాటూ వేసుకోవద్దు. ఈ వేళ్ళపైన టాటూ వేసుకుంటే వేలు ముద్రలు తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ వేళ్ళపైన తప్ప, ఈ చేతులపైన తప్ప మీరు ఎక్కడైనా టాటూ వేసుకున్నా కూడా శరీరంలో ఇది పెద్దగా ఇబ్బంది కాదు, దీనివల్ల మీరు అనర్హులుగా ప్రకటించబడతారు అనేది అసత్యము అని చెప్పేసి పోలీసు వాళ్ళు ప్రకటించారు. రెండోది, పరీక్షకు వెళ్ళడానికంటే ముందు మీరు కనుక గోరింటాకు పెట్టుకున్నారనుకోండి, గోరింటాకు కానీ రకరకాల డిజైన్లు ముఖ్యంగా గర్ల్స్ పెట్టుకుంటారు, అది పెట్టుకోవడం మూలంగా కూడా వేలు ముద్రలు తీసుకోవడానికి చాలా కష్టం అవుతుందంట. కాబట్టి ఈ చేతులపైన గోరింటాకులు పెట్టడం కానీ, గోర్ల పెయింట్ పెట్టడం కానీ, ఓకే, లేకపోతే రకరకాల డిజైన్లు పెట్టడం కానీ చేసుకోకండి, అరిచేతులపైన కానీ ఇక్కడ కానీ, ఎందుకంటే వేలు ముద్రలు తీసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి. అదర్వైజ్ మీరు వేరే దగ్గర గోరింటాకు పెట్టుకున్నా కూడా పెద్ద ఇబ్బంది లేదు. వేళ్లపైన పచ్చబొట్లు, గోరింటాకుతో ఇబ్బందులు. అభ్యర్థులు ఒంటిపైన పచ్చబొట్టు ఉంటే పోలీసు ఎంపిక పరీక్షకు అనుమతి ఇవ్వరనే ప్రచారాన్ని పోలీసు శాఖ ఖండించింది. కొంతమంది వేళ్లపైన పచ్చబొట్టు పొడిపించుకుంటున్నారు, ఇటువంటి వారి నుండి వేలి ముద్రలు సేకరించడం కష్టమవుతుంది. గత నియామకం సందర్భంగా పదుల సంఖ్యలో అభ్యర్థులు ఇలా ఇబ్బంది పడ్డారు. మా అభ్యంతరం వేలి ముద్రల వరకే, మా అభ్యంతరము వేలి ముద్రల వరకే, అవి బాగా వస్తే చాలు, పచ్చబొట్టు ఎక్కడున్నా పర్వాలేదు, మా అభ్యంతరం వేలు ముద్రల వరకే, పచ్చబొట్టు ఎక్కడున్నా పర్వాలేదు అని అధికారులు స్పష్టత ఇచ్చారు. పరీక్షలకు హాజరయ్యే యువతులు చేతులకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల కూడా వేలు ముద్రలు తీసుకునేటప్పుడు కొన్ని సమస్యలు వస్తున్నాయి, వీలైనంత వరకు పోలీసు పరీక్షలప్పుడు గోరింటాకు పెట్టుకోకూడమే ఉత్తమం అని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు. కాబట్టి పచ్చబొట్టు ఉన్నంత మాత్రాన మీరు అనర్హులు అనేటటువంటి ఈ అసత్య ప్రచారం ఏదైతే ఉందో దీన్ని నమ్మకండి. పచ్చబొట్టు ఉన్నా కూడా, కాకపోతే ఈ వేళ్ళ మీద ఉండకుంటే మంచిది అని చెప్పేసి పోలీసు వర్గాలే హెచ్చరిస్తున్నాయి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ పేషెన్స్. సో మీరు ఈ అంశాన్ని ప్రతి ఒక్కరికి కూడా చేరేటటువంటి విధంగా షేర్ చేయండి.